అదేనా సరే తప్పే. 34.7 ml ఆల్కహాల్ తీసుకుంటే పర్లేదు అని ఒక డాక్టర్ చెప్తే డాక్టర్ గారు తాగమని చెప్పారండి అని చెప్పి తాగుతున్నానని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మెడికల్ టెక్స్ట్ బుక్ లో చెప్పినంత ఎవరు ఇక్కడ ఏం తీసుకోరు. అందుచేత ఏంటంటే ఇట్స్ నాట్ పర్మిషన్ టు డూ ఎనీథింగ్ అని కదా అర్థం. దాని నుంచి బయటపడడానికి మార్గాలు ఉన్నాయి, దాని నుంచి బయటపడడానికి మీకు మంచి మంచి టెక్నిక్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు సైకోజెనిక్ ఇంపార్టెన్సీ ఆర్గానిక్ ఇంపార్టెన్సీ ఫంక్షనల్ ఇంపార్టెన్సీ. సైకోజెనిక్ ఇంపార్టెన్సీ ఏంటంటే మనసు కారణంగా నేను నపుంసకుండా అయిపోయాను అనే ఫీలింగ్ తోటి ఉంటారని. ఫంక్షనల్ ఇంపార్టెన్సీ అంటే తిరిగి ఇంపార్టెన్సీలో తిరిగి ఆ చర్య సంబంధించిన మ్యాటర్లో జరిగే నపుంసకత్వం. ఆర్గానిక్ ఇంపార్టెన్స్ అంటే శరీరంలో ఏదో ఒక సమస్య వల్ల ఆ ఇంపార్టెన్స్ వస్తుంది. సో మగాళ్ళలో నపుంసకత్వంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఎవరికి చెప్పుకోరు. రాత్రులు లేటుగా వస్తుంటారు, భార్య పక్కన ఉంటే ల్యాప్టాప్లోనో సెల్ ఫోన్లోనో ఆఫీస్ వర్క్లో చేసుకుంటారు, లేదనుకుంటే తాగి వస్తుంటారు. తాగినప్పుడో లేదనుకుంటే మరొకటి కొంచెం తీసుకున్నప్పుడో లేదనుకుంటే మరొకటి తీసుకున్నప్పుడో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి బాగా చేయగలగచ్చు. అంటే వాళ్ళకి యాంగ్జైటీ ఉందని అర్థం. సో యాంగ్జైటీ ఉన్నప్పుడు యాంగ్జైటీ తగ్గడానికి కొంచెం డ్రింక్ చేసుకుంటే మంచి మూడ్ వస్తుందంటే యాంగ్జైటీ తగ్గించుకోమని కానీ డ్రింక్ చేయమని కాదు ఇక్కడ అర్థం. కొంచెం డ్రింక్ చేయడం వల్ల ఇన్హిబిషన్స్ అన్ని తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా వాడు యాక్షన్ అనేది ప్రోయాక్టివ్గా ఉంటుంది. అలా అని చెప్పేసి రోజు కొంచెం కొంచెం డ్రింక్ చేసి సెట్ చేయడానికి అలవాటు పడ్డాడు అనుకోండి, కంటిన్యూస్గా వాడు అది లేకపోతే చేయలే న్యాచురల్ సెక్స్ నుంచి వాడు దూరం అయిపోతాడు, చాలా 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 రిస్క్గా మారిపోతుంది. చేత ఆల్కహాల్ అనేది మీరు అవాయిడ్ చేయాలి. 2, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగినప్పుడు, టెన్షన్ పెరిగినప్పుడు, స్ట్రెస్ పెరిగినప్పుడు, భయం పెరిగినప్పుడు, ఆదుర్దం పెరిగినప్పుడు, కంగారు పెరిగినప్పుడు నీలో ఒత్తిడి సంబంధించిన కార్టిజాల్స్ రిలీజ్ అవుతాయి. ఎడ్రినలిన్ అనేది బ్లడ్లోకి ఎక్కువ ఫ్లో అవుతుంది. ఇట్ ఈస్ ఎగ్నోస్ట్ టు టెస్టోస్టెరోన్ హార్మోన్ రిలీజ్ అవడం. ఎప్పుడైతే మీ మనసు యాంగ్జైటీ స్ట్రెస్తో నిండిపోయిందో నీకు కావలసిన హార్మోన్ రిలీజ్ కావదు కాబట్టి నీకు ఎరెక్షన్స్ తగ్గిపోతాయి, అంగస్తంభాలు తగ్గిపోతాయి. కొంతమంది అంగస్తంభాలు బాగుంటాయి మధ్యలో పోతుంది, కొంతమంది వెంటనే పద్ధతిని ఏమంటారంటే ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఇప్పుడు మనం ఎక్కువ మంది మగాళ్ళలో నపుంసకత్వం కంటే ఎక్కువ బాధపడేది ఏంటంటే ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఆర్ ఎర్లీ ఎజాక్యులేషన్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఎర్లీ ఎజాక్యులేషన్ అంటే అర్థం ఏంటి, నువ్వు ఒక 20 నిమిషాల్లో అరగంట ఉండాలనుకున్నావు కానీ 3 నుంచి 5 నిమిషాలకు 1 మినిట్ టు 2 మినిట్స్లోనూ అయిపోవడం. దీన్ని తెలుగులో ఏమంటారంటే శీఘ్ర స్ఖలనం అంటారు. దీనికి నంబర్ ఆఫ్ టెక్నిక్స్ 30-40-50 ఏళ్ళ క్రితమే మంచి మంచి టెక్నిక్స్ సైకాలజిస్టులు సెక్సాలజిస్టులు రిలీజ్ చేశారు. ఒకటి స్క్వీజ్ టెక్నిక్, రెండోది స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్. ఇవి కాకుండా అద్భుతమైన బిహేవియర్ల అప్రోచ్లు కానీ మనసును కంట్రోల్ చేసుకునే మెథడ్స్ కానీ ఆఖరికి భార్య సుఖపెడితేనే కానీ నువ్వు ఎజ్యుకులేషన్ కాకుండా శీఘ్ర స్ఖలనం కాదు మామూలు స్ఖలనం కూడా కాకుండా ఎంతసేపు కలితే అంతసేపు నిగ్రహించుకునే టెక్నిక్స్ కౌన్సిలింగ్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా శీఘ్ర స్ఖలనం వచ్చిన వాళ్ళు డిప్రెషన్లోకి యాంగ్జైటీలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే లేదు. 190 మందికి ప్రాబ్లం ఉంటుంది, దానికి ఎలా బయటపడాలి అనేది నేర్చుకోవడం ఇంపార్టెంట్. దాన్ని బయటపడడానికి తగిన విధానాలు మీకు తెలియకపోతే ప్రొఫెషనల్స్ దగ్గర తెలితే, మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే 5 రోజులు మందులు రాసి పంపుతారు, అదే కౌన్సిలింగ్ ద్వారా సైకోథెరపీ సెక్స్ కౌన్సిలింగ్ సెక్స్ థెరపీ తీసుకుంటే న్యాచురల్గా చాలా హెల్దీగా చాలా హ్యాపీగా మీ భార్య భర్త సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండగలుగుతారు. కాబట్టి నపుంసకత్వం కావచ్చు, ప్రిమేచర్ ఎడ్యుకేషన్ కావచ్చు, శీఘ్రస్ఖలనం లాంటివి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఈజీగా దాని నుంచి బయటపడగలిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని మీరు గమనిస్తే తప్పనిసరిగా మీరు దాన్ని